हाय हेलो नमस्ते वेलकम टू माय चैनल चिकुड़ मिल मेकर तो ओक मंची करी अनुकोवच्चु साइड डिश अनुकोवच्चु मीरु एला कावालंटे अला अनुकोवच्चु इप्पुडैते ई मिल मेकर चिकुड़ करी एला चेसुकोवालनेदी वीडियो मोत्तम चूडंडि मीकु अर्थमवुतुंदी सगं चूसी वदिलेसारंटे मीकु अर्थम अवदु अदि टेस्ट गा कूडा कुदरदु काबट्टि मोत्तम वीडियो चूडंडि ओकेना ఇప్పుడైతే మనం ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ చేసుకోవడానికి మనం చిక్కుళ్ళను క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత మనకు కావాల్సింది మిల్ మేకర్. ఇప్పుడు ఒక కుక్కర్ స్టవ్ పైన పెట్టేసుకొని మీరు నార్మల్గా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇలా చేస్తే త్వరగా అయిపోతుంది. ఇలా ఒక కుక్కర్ స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మిల్ మేకర్ ఒక్కసారి వాటర్లో అలా వేసి క్లీన్ చేసి తీసేసుకోవాలి. ఎక్కువసేపు నాననివ్వద్దు, వాటర్లో వేసి తీసేసి ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల మిల్ మేకర్ మామూలుగా మనము డైరెక్ట్గా చేసామంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది, ఇలా వేయించి చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మిల్ మేకర్ అనేది ఎక్కువగా మెత్తగా అయిపోకుండా చితికిపోకుండా చాలా బాగా ఉంటుంది. ఇలా నేను చిన్న చిన్న మిల్ మేకర్ అనేది తీసుకున్నాను, మీరు మీకు నచ్చిన సైజులో మిల్ మేకర్ని తీసుకోవచ్చు. ఇలాగ ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇలా కొద్దిగా వేయించుకుంటూ మన టైంని బట్టి మనకు సిమ్లో కావాలంటే సిమ్లో ఉంచుకోవచ్చు, మీడియం ఫ్లేమ్ కావాలంటే మీడియం ఫ్లేమ్లో చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాను. ఇలా వేయించేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. చూడండి బాగా వేగిపోయాయి. ఇప్పుడు మిల్ మేకర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా మిల్ మేకర్ మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎక్కువగా ఆయిల్ కూడా అవసరం లేదు, అంతేకాకుండా త్వరగా అయిపోతుంది. మనకు కర్రీలా యూస్ చేసుకుంటే కర్రీలా యూస్ చేసుకోవచ్చు, లేదా పప్పుతో ఇలా మనం సైడ్ డిష్లా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా వేయించుకున్నాము, చూడండి చాలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రెడీ అయిపోయింది మిల్ మేకర్. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి, ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకున్నాను. ఈ చిటపటలు ఆడిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి, ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్ వేగే వరకు వేయించుకుందాం. ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత చూడండి ఆనియన్ కలర్ అనేది చేంజ్ అయింది. ఇంకాస్త వేయించుకుందాం. చూడండి బాగా వేగింది ఇప్పుడు ఆనియన్. ఇప్పుడు మనం ఇందులో వేసుకుంటున్నాము టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియా పౌడర్, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఇలా పచ్చికరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ మసాలా అంతా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం.
ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. మసాలా చూడండి ఎలా వేగిపోయిందో. ఇలాగా అక్కడక్కడ టమాటా గట్టిగా ఉన్నట్లయితే ఇలా స్మాష్ చేసుకోండి. ఇలా వేగిపోయింది మసాలా బాగా వేగిన తర్వాత ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుళ్ళను వేసేసుకోవాలి. ఇలాగా ఈ చిక్కుళ్ళు మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గించుకుందాం. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయండి. తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మగ్గింది చూడండి. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న మిల్ మేకర్ వేసేసుకుందాం. మిల్ మేకర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ ఈ మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి 1 నిమిషం పాటు సిమ్లో ఉంచేసుకుందాం. డైరెక్ట్గా వాటర్ వేసి ఉడకబెట్టడం వల్ల టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా కాసేపు మగ్గించామంటే ఉప్పు కారం అన్నీ కూడా బాగా పడతాయి. ఇలాగా 1 నిమిషం పాటు మగ్గించుకొని తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మీరు ఇలాగే కూడా మూత పెట్టేసి మగ్గించేసుకొని ఇలాగే కూడా సర్వ్ చేసుకోవచ్చు. కర్రీలాగా కావాలంటే ఇలా కొంచెం వాటర్ వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని ఇలాగా ఈ కర్రీ మొత్తం మునిగేలాగా ఇలా ప్రెస్ చేసేసుకొని మూత పెట్టి ఒక 2-3 విజిల్లు రానిచ్చేయాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదు ఇప్పుడు, ఎందుకంటే వాటర్ వేసుకున్నాం కాబట్టి మాడదు. ఇక్కడ మీరు హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకొని ఒక 2-3 విజిల్లు వచ్చిన తర్వాత, అంటే మీరు తీసుకున్న మీల్ మేకర్ను బట్టి చిక్కుళ్ళను బట్టి లేతగా ఉన్నట్లయితే 1-2 విజిల్లు సరిపోతుంది. అదే కొంచెం ముదురుగా ఉన్నట్లయితే 3 నుంచి 4 విజిల్లు రానివ్వండి. ఇక్కడ లేతగా ఉన్నాయి కాబట్టి నేను 1-2 విజిల్లు రాణిస్తున్నాను. 2 నుంచి 3 విజిల్లు రాణించుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ చల్లబడిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఇలా విజిల్ చెక్ చేసుకొని మూత తీయాలండి, అలాగే తీయొద్దు. ఇలా మూత తీసిన తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది కర్రీ. మీకు గ్రేవీ కావాలి అనుకుంటే గ్రేవీ పెట్టుకోవచ్చు, ఈ గ్రేవీ సరిపోతుంది. లేదు ఇంకాస్త డ్రైగా కావాలంటే మీరు వేసేప్పుడే వాటర్ అనేది తగ్గించుకుంటే మీకు డ్రైగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఫ్రైలాగా కూడా మనం వాడుకోవచ్చు, అలాగే కర్రీలా వాడుకోవచ్చు, చపాతీతో తినచ్చు, రైస్ పూరి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా ఎటువంటి హడావిడి లేకుండా ఈ కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.